అరపర్తి లో పురపాలక సంఘంలో ఒక పాలకవర్గం ఉంది అనేది మీకు గుర్తెరగాలి. వాస్తవంగా ఇవాళ కౌన్సిల్తో చర్చించకుండా మరి వాళ్ళ కార్యకర్తలు చెప్పిన విధంగా ఈరోజు ఉదయం 7 గంటలకు కౌన్సిల్ మున్సిపల్ చైర్మన్ గారు నాకు ఫోన్ చేసి గౌరవ కమిషనర్ గారు 7 గంటలకు ఫోన్ చేసి 8 గంటలకు ఎమ్మెల్యే గారు వస్తున్నారు మరి టెంకాయలు కొడతారని చెప్పడం జరిగింది. కౌన్సిల్తో చర్చించకుండా మరి కౌన్సిల్తో మాట్లాడకుండా ఎట్లా నిర్ణయం చేస్తారని కూడా అడగడం జరిగింది. కౌన్సిల్కి ఒక స్వతంత్ర పద్ధతి ఉంది. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఇట్లా ఎక్స్ట్రా మెంబర్, వారు ఖచ్చితంగా కౌన్సిల్తో చర్చలు చేసిన తర్వాతనే మరి ఆయన చేసినటువంటి పనులు కూడా గతంలో మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు జీవో నెంబర్ 325 ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ఎస్డిఎఫ్ ఫండ్స్ ద్వారా దాదాపు ఆ రోజు 85 కోట్ల 50 లక్షల వనపర్తి నియోజకవర్గానికి పనులు మంజూరు చేయించడం జరిగింది. అందులో భాగంగా వనపర్తి మున్సిపాలిటీకి 15 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది. అందులో మేము 24వ తేదీ 8వ నెల 2023లో గౌరవ మంత్రి గారు వాటన్నిటికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. మొత్తం 44 వర్కులను వనపర్తి పట్టణంలో అలాట్ చేసి టెండర్లు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. మరి వాటన్నిటిని కూడా పనులన్నీ కూడా పూర్తి టెండర్ ప్రక్రియ పూర్తయి, అన్ని కొన్ని తోల ప్రారంభం కూడా జరిగినాయి. మరి దాన్ని గుర్తెరగకుండా గౌరవ ఎమ్మెల్యే గారు మేము ఆయన అంటే చాలా గౌరవంతోనే ఉన్నాం. మేము ఎమ్మెల్యేగా తన గౌరవాన్ని ఇస్తాం, కానీ కౌన్సిల్కి రావాల్సిన గౌరవ మర్యాదలను కూడా కాపాడాలని ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం. ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే, ఏదైతే 24వ తేదీన మేము 8వ నెల చేసినటువంటి అందులో 5 శిలాఫలకాలు వనపర్తి పట్టణంలో వేయడం జరిగింది. ఒకటి రాయిగడ్డ, 2 అర్జనవాడ, బాలనగర్, నాగవరం, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర శిలాఫలకాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి గౌరవ ఎమ్మెల్యే గారిని స్వాగతిస్తున్నాం. మేము మీ డెవలప్మెంట్కు సహకరిస్తే మేము కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మరి కొత్త నిధులు తీసుకురావాలి ప్రభుత్వం, ఏదైనా ఇప్పుడు ఏర్పడినటువంటి ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి నిధులతోనే మీరు ఎక్కడైనా ప్రారంభం చేయండి. ఎక్కడైనా ప్రారంభం కాని వర్కులు ఏమైనా ఉన్నా కూడా మున్సిపాలిటీ పరంగా మాతో చర్చిస్తే మరి మీ ద్వారా కూడా మేము దాన్ని శంకుస్థాపన చేయడానికి కూడా సిద్ధంగా ఉండమని సందర్భంగా తెలియజేస్తూ మరి ఇప్పటికైనా అధికారులకు మరొకసారి హెచ్చరిస్తున్నాం. ఇక్కడ మీరు స్పెషల్ ఆఫీసర్ పాలనకుంటున్నారు కమిషనర్, ఇది పాలకవర్గం ఉందనేది గుర్తించాలి. పాలకవర్గం అనుమతి లేకుండా గౌరవ అధికారులందరూ కూడా అట్లా వెళ్ళడం సమంజసం కాదు. దీనికి కలెక్టర్ గారు కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు మేము గౌరవిస్తాం, ఎమ్మెల్యే విధులను మా విధులను కూడా గమనించాలని కోరుతున్నాం. మరి అధికారులు ఈ విధంగా నిర్లక్ష్య ధోరణి వహించినందుకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే పాలకవర్గంతో చర్చించకుండా ఎమ్మెల్యే గారు చెప్తే ఓన్లీ మేము కాదనం, కానీ ఇక్కడ ఏ వర్క్స్ ఉన్నాయి, ఈ వర్క్స్ ద్వారా మా డెవలప్మెంట్ ఫండ్స్ ఏ ద్వారా అయినాయి కాలేదు అని తెలుసుకున్న జ్ఞానం కూడా ఉండాలి కదా. ఆల్రెడీ అయిపోయిన పెళ్లికి బాజాబాధితులు అన్నట్లు అయిపోయిన పూర్తిగా శంకుస్థాపన అయినటువంటి పనులకు మళ్ళీ పునర్ శంకుస్థాపన చేయడం అనేది ఇది దురదృష్టం. మరొకసారి ఇటువంటి మీ పునరావృతం కాకుండా ఎమ్మెల్యే గారు చూడాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు.